हाय अंडी, वेलकम टू भाग्यस किचन। ईरोज रेसीपी शनगपिंडी ओतप्पम अंडी, एला चेसुकोलो चूद्दाम। कावाल्सिन इंग्रीडियंट्स अंडी, ओक कप्पु शनगपिंडी, रेंडु स्पून्ल वरिपिंडी क्रिस्पीनेस कोसम, कोंचेम पसुपु, चिटिकेडु, साल्ट तगिनंत, जीलकर्र, वामु, कारं, गरम मसाला, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, టమాటాలు, కొత్తిమీర, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి వీటన్నిటిని రెడీగా ఉంచుకోవాలి। ఇక్కడ మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నామండి, అందుకే వరిపిండి అనేది ఎక్కువ వేస్తున్నాం। కప్పున్నర శనగపిండి అనేది తీసుకున్నాం, హాఫ్ కప్పు వరిపిండి వేసుకున్నాం, కారం, salt, జీలకర్ర, వాము, గరం మసాలా, సాల్ట్ తగినంత, పచ్చిమిర్చి, అల్లం అన్ని తరిగి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి, అలాగే ఆనియన్స్, టమాటా, క్యారెట్, కొత్తిమీర వీటన్నిటిని వేసుకోండి। ఇది మనకి బాగా కలిసేటట్టు మొత్తం అన్ని కలుపుకోవాలండి। మనం గరం మసాలా, salt, పసుపు వాటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని, ఇది బ్రేక్‌ఫాస్ట్ కింద బాగుంటుంది, అలాగే స్నాక్స్ కింద కూడా బాగుంటుందండి। మధ్యాహ్నం మాటలు తీకి స్నాక్స్ కింద మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మనం దీంట్లోని వెజిటబుల్స్ అన్ని వేసాం కాబట్టి ఇది హెల్తీ రెసిపీ కూడాని। పిల్లలు వెజిటబుల్స్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు। వెజిటబుల్స్ అన్ని వేరే పక్కన పెట్టేస్తా ఉంటారు కదండి చాలా మంది, అలా చేయకుండా తింటారండి, ఒకసారి ట్రై చేయండి ఇలా చేయడానికి। చూసారు కదండి ఈ విధంగా బ్యాటర్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ। దీంట్లోని కొంచెం తినే సోడా ఉంటుంది కదండి వంట సోడా, దాన్ని చిటికెడ వేసుకోండి, దానివల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తుంది। ఇది ఇలా కలుపుకోవాలండి బ్యాటర్ అనేది ఈ విధంగాని। ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఉంచి వేసుకుందాం। కొంచెం ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవచ్చండి, మనం ఆల్రెడీ దీంట్లో వేస్తాం కదండి వేసుకోవట్లేదు। ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి। ఉత్తప్పం కదా కొంచెం ఎక్కువే పడుతుంది, దలసరిగా వేసుకుంటున్నాం కాబట్టి ఇది ఆయిల్లోని మనకి బాగా ఉడకాలండి। చూసారు కదండి మనకి కలర్ అనేది చేంజ్ అయ్యింది, మనకి ఉడికిపోయినట్టండి। ఇప్పుడు అటువైపుకి తిప్పుకుందాం, ఇటువైపు కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం। మనకి ఇది బ్రేక్‌ఫాస్ట్ కింద చాలా ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ అండి। ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి, ఒక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుంటున్నామండి, లోన కూడా మీకు ఉడికిందా లేదా అనేది చూపించడానికి, అలాగే సర్వ్ చేసుకోవడానికి కూడాని, అలాగే రెండో దాన్ని కూడా కట్ చేస్తున్నాను। చూపిస్తున్నాను చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇదిగోండి లోన కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది,